హైదరాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అఖిల్ ఒక్క బొమ్మరిలు తప్ప వరుస ఫ్లాప్లను మూటగట్టుకుని ఇక పరుగు తీయలేక చతికిల పడ్డ భాస్కర్ కాంబినేషన్ లో సినిమా అంటే వర్కౌట్ అవుతుందంటారా? అదే సరే, ఆరంగఢ్ యూనివర్సిటీ ఎక్కడుంది? అందుకు అఖిల్ వైస్ ఛాన్సలర్ ఏంటనేగా మీ డౌట్? ఆరంగఢ్ యూనివర్సిటీ ఎక్కడా లేదు. అంత ఆరాంగా ఉండే పరిస్థితి అఖిల్కు బాగా ఎక్కువ. అక్కడితో ఈ పాయింట్ వదిలేస్తే అఖిల్కు ఇప్పుడు అర్జెంటుగా ఓ హిట్ కావాలి. మరి భాస్కర్ ద్వారా ఇది సాధ్యమేనా అన్నదే ఇప్పుడు పాయింట్. అఖిల్ కథానాయకుడిగా గీత ఆర్ట్స్ 2 ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీవాసు నిర్మాత. బొమ్మరిల్లుతో తొలి విజయం సాధించిన భాస్కర్ పరుగు, ఆరెంజ్ వంటి చిత్రాలను అందించారు. ఒంగోలు గీత తర్వాత మరో సినిమా చేయలేదు. గత కొంతకాలంగా గీత ఆర్ట్స్లో సినిమా చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడొక కొలిక్కి వచ్చాయి. వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ శ్రీకారం చుడుతున్నారు. ఇదో కుటుంబ కథా చిత్రమని, భావోద్వేగాలే కీలకంగా నడుస్తుందని అంటున్నారు గీతా 2 టీమ్ మెంబర్స్. గోపీసుందర్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించేలా తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఒక్క బొమ్మరిల్లు తప్ప ఒక్క పెద్ద హిట్టు లేదు భాస్కర్ ఖాతాలో. ఆరెంజ్తో అయితే మెగా కుటుంబంలో ఎంత పెంట పెట్టాలో అంతా పెట్టిన పరిస్థితులు. ఆరెంజ్ సినిమా దెబ్బకు మెగా బ్రదర్స్ మధ్య భారీ ఎత్తున చిచ్చురేగిన సంగతి ఇండస్ట్రీ అంతా తెలుసు. అలాంటి భాస్కర్ డైరెక్షన్లో అఖిల్ సినిమా అనేసరికి ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. ఇక అఖిల్ సినిమాలను వదిలేసి శంకరగిరి మాన్యాలే అన్న టాక్ కూడా నడుస్తోంది. అఖిల్ విక్రమ్ లాంటి డైరెక్టర్ చేతిలో పడ్డ ఆణిముత్యం కాలేకపోయాడు. జూనియర్ ఎన్టీఆర్, నితిన్ రెడ్డి లాంటి వాళ్లకు బూస్టప్ హిట్స్ ఇచ్చిన వినాయకే ఏం చేయలేక చేతులెత్తేశాడు. ఇక తొలి ప్రేమ దర్శకుడు యువకుడైనటువంటి వెంకీ అట్లూరితో మిస్టర్ మజ్ను వర్కౌట్ కాలేదు. ఈ సిచ్యువేషన్లో వరుస ఫ్లాప్లు మూటగట్టుకున్న భాస్కర్లో ఏ భరోసా లభించింది? అఖిల్ ఏం చేయాల్సి ఉంటే ఏం చేస్తున్నాడు? ఒక దశలో త్రివిక్రమ్తో వర్కౌట్ చేయాలనుకున్నాడు, కానీ అది ఇప్పట్లో సాధ్యం కావడం లేదన్న ప్రచారం నడుస్తోంది. తాజాగా భాస్కర్ ప్రాజెక్ట్, అది కూడా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద. ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏంటంటే గీత 2 ఈ ప్రాజెక్ట్ చేస్తానని ఒప్పుకోవడం. గీత ఆర్ట్స్ అంటే అంత సామాన్యమైంది కాదు. తాజాగా సుకుమార్ తన అసిస్టెంట్ ప్రతాప్ కోసం ఓ కథ చెబితే రిజెక్ట్ చేసిన సంస్థ ఇది. అలాంటి సంస్థ భాస్కర్ కథ ఓకే చేయడం ఆలోచించాల్సిన అంశమే. ఏదో లేకుంటే ఈ సినిమా ఓకే అవ్వదు. ఈ ప్రాజెక్టుపై అదొక్కటే పాజిటివ్ పాయింట్. ఇటు భాస్కర్ అటు అఖిల్ ఇద్దరూ ఫామ్లో లేరు. ఇవే ఈ సినిమాకు మైనస్. మరి చూడాలి ఈ సినిమా భవిష్యత్ ఏంటో. అంతకన్నా మించి అఖిల్ ఫ్యూచర్ ఏంటో అంటున్నారంతా.